ఎవరా జనాన్ని కొట్టే డానయ్యనంది. నేను కొట్టిన ప్రతి ఒక్కడు డానే. సో హాయ్ అండి అందరికి, నా పేరు నజీర్, మీరు చూస్తున్నారు నజీర్ గేమింగ్ ఎఫ్ఐ. ఈరోజు అయితే మీరు కరెక్ట్ వీడియోకి అయితే వచ్చారన్నా, ఎందుకంటే ఉట్పిక టిప్స్ అండ్ ట్రిక్స్ అంటే మామూలుగా ఉండదన్నమాట, మీ అందరికీ తెలుసు. ఈ వీడియో కనుక మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే పక్కాగా మిమ్మల్ని ఉట్పికర్ హ్యాకర్ అయితే అంటారనమాట. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎక్కడ స్కిప్ చేసినారు సరే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మిస్ అయిపోతారు. ఇంకా ఈ వీడియోకి అయితే లైక్ చేయకపోతే కనుక ఫాస్ట్గా లైక్ చేయను, ఈ వీడియో చేయడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాను. ప్లీజ్ ఒక లైక్ చేసి మోటివేషన్ అయితే ఇవ్వండి అనమాట నాకైతే. మన ఛానల్కి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అన్న కొంచెం ఛానల్ అయితే. ఈ వీడియో కూడా షేర్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరూ కూడా నేర్చుకుంటారు కదా టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే. ఫస్ట్ అయితే మన క్యారెట్ స్కిల్ చూసినట్లయితే, మన క్యారెట్ స్కిల్స్ ఉట్పికర్ హెడ్ షాట్కి క్యారెట్ స్కిల్స్కి ఏం చదువు అన్నా అంటే మీరు అనుకోవచ్చు అనమాట. కానీ ఉట్పికర్ బాగా వాడాలంటే కనుక మీకు మంచి ఫీలింగ్ రావాలంటే సైలెన్సర్ అయితే ఉంటుందన్నమాట. ఈ స్కిల్ మీ అందరికీ తెలుసు, కొంతమందికి తెలియదు అనమాట. రెఫిల్ స్కిల్ అయితే పెట్టుకున్నాను, నేనైతే ప్రిఫర్ చేస్తున్నాను రెఫిల్ స్కిల్ అయితే. ఇంకా మిగిలిన యాక్టివ్ స్కిల్ అయితే మీరు క్రోన్ అయినా పెట్టుకోవచ్చు, ఊకొంగ్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. మీరు స్క్వాడ్ గేమ్స్ ఆడేటప్పుడు ఊకొంగ్ అయితే పెట్టుకోండి. ఇది మళ్ళీ చెప్తున్నా, రెఫిల్ మాత్రం మీరు అయితే సోలోలో అయితే పెట్టుకోవద్దు, సోలోలో దానివల్ల అంతగా యూజ్ అయితే ఉండదు అనమాట. స్క్వాడ్లో మాత్రమే దానివల్ల యూజ్ ఉంటుంది అయినా, ఎందుకంటే మీరు ఉట్పికర్స్ ఒక డౌన్ చేశారంటే ఫాస్ట్గా కిల్ అయిపోతాడు అనమాట. ఇన్ని అయితే జస్ట్ చాలా ఫాస్ట్గా అయిపోతాడు అనమాట, నార్మల్గా కంటే చాలా ఫాస్ట్గా అయిపోతాడు. ఓకేనా, మీరైతే సెన్సిటివిటీ చూసుకున్నట్లయితే సెన్సిటివిటీ మీరైతే జనరల్ ఎప్పుడు 100 పెట్టుకున్నాను, ఏ టిప్స్ అండ్ ట్రిక్స్ కానీ జనరల్ ఎప్పుడు 100 పెట్టుకోండి. 4S scope ఎందుకు చెప్తున్నానంటే ఉట్పికర్కి 4S scope కదా ఉండేది, మీరైతే 80 to 100 మధ్యలో అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా, మీ ఫోన్ 8GB RAM అలాంటివి అయితే మీరైతే 90 అయితే ప్రిఫర్ చేస్తున్నాను నేనైతే. అయితే 6GB RAM 4GB RAM అయితే మీరైతే 100 అయితే పెట్టేసుకోండి. ఇంకా రెడ్ డాట్ వచ్చేసి 100 పెట్టుకున్నాను, 90 to 100 మధ్యలో అయితే పెట్టుకోండి రెడ్ డాట్ అయితే, మీ ఇష్టం అది. ఓకేనా, ఇప్పుడైతే మనమైతే ఇంకా ట్రైనింగ్లోకి వెళ్ళి మీకైతే చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఇంకా లైక్ చేయకపోతే కనుక ఫాస్ట్గా లైక్ చేసేయండి. ఇప్పుడైతే మనమైతే ఇంకా వెళ్ళిపోవాలి. సో ఇప్పుడైతే మీరు స్కిన్ ఉంటే బాగా హెడ్ షాట్లు పడతాయని అసలు అనుకోవద్దు అనమాట. స్కిన్ లేకపోయినా సరే హెడ్ షాట్లు అయితే బాగా పడతాయి. మీకైతే నేను చూపిస్తాను కదా, నేను వాడుతున్న స్కిన్కి అయితే అసలు అట్రిబ్యూట్స్ అయితే లేవన్నమాట. చూడండి హెడ్ షాట్లు ఎలా కొడతాను. ఇప్పుడైతే ఒక బుల్లెట్ బాడీ, ఒక బుల్లెట్ హెడ్ అయితే పడుతుంది కదా, అలా కాకుండా మీరు ప్రతి బుల్లెట్ హెడ్ షాట్ ఎలా కొట్టాలో నేను నేర్పిస్తాను. ఫస్ట్ అయితే నేనైతే ఇది బుల్లెట్ బటన్ అయితే నేను ఫుల్ ట్రాన్స్పరెన్సీ అయితే పెంచేస్తాను, మీకైతే బాగా అర్థమవుతుంది అనమాట. ఇంకా చెప్తున్నాను, ఈ వీడియో ఇంకా లైక్ చెప్పితే కనుక ఫాస్ట్గా లైక్ చేయండి అన్న ప్లీజ్. ఈ వీడియో కొంచెం లైక్ చేశారంటే కొంచెం రికమెండేషన్ అయితే అనమాట వీడియో అయితే. ఓకే, మనతో ఇంకా ట్రాన్స్పరెన్సీ పెంచేద్దాం 100 అయితే. ఇప్పుడు చూద్దాం, మీకైతే చూపిస్తాను ఎలా ఎక్కడ ఏం పెట్టాలి అర్థమైంది చూపిస్తాను అనమాట. మీరు నా బుల్లెట్ బటన్ గమనించిన, నేను స్ట్రైట్గా ట్రాక్ చేస్తే కనుక ఒక హెడ్ షాట్ పడుతుంది, ఒక హెడ్ షాట్ పడట్లేదు అనమాట. నేను రొటేషన్ ట్రాక్ అయితే చేస్తున్నాను, రొటేషన్ ట్రాక్ చేసినా సరే కొన్ని అయితే హెడ్ షాట్ పడుతుంది, కొన్ని అయితే హెడ్ షాట్ పడట్లేదు. మీరు ఏం ఎక్కడ పెడతారంటే సరిగ్గా మీరు చూడండి అన్న, నేను అయితే రొటేషన్ ట్రాక్ అయితే చేస్తున్నాను కదా, మీరు ఏం ఎక్కడ పెడతారంటే పక్క ఇది ఉంది కదా. ఇప్పుడు 8 ఒక చోట అలా నుంచున్నాడు అనుకోండి, ఒక చోటే నుంచుంటే కనుక మీరైతే ఇటు పెట్టండి కరెక్ట్గా, ఇటు మన 8 లెఫ్ట్ హ్యాండ్ అంటే, లెఫ్ట్ హ్యాండ్ అంటే మీకు తెలుసు కదా, లెఫ్ట్ సైడ్ హ్యాండ్ పెట్టండి. కొంచెం జస్ట్ రెడ్ మార్క్ వచ్చే దగ్గర లెఫ్ట్ అయితే లెఫ్ట్ దగ్గర అయితే పెట్టండి. సింపుల్గా మీరు అయితే రొటేషన్ ట్రాక్ అయితే చేయండి, సింపుల్గా హెడ్ షాట్ అయితే పడిపోతుంది. స్లో మోషన్లో చూపిస్తాను చూడండి, నా ఫైర్ బటన్ అయితే నేను అయితే చూడొచ్చు అనమాట. నేనైతే కరెక్ట్గా లెఫ్ట్ సైడ్ అయితే పెడుతున్నాను, 8 లెఫ్ట్ సైడ్ అయితే పెట్టాను, మీరు చూసారు కదా. నేనైతే ఇలా రొటేషన్ ట్రాక్ అయితే చేశాను, ఒకసారి నా ఫైర్ బటన్ మీరు చూసుకోవచ్చు, నేను స్లో మోషన్లో చూపిస్తాను. మీరైతే నా ఫైర్ బటన్ అయితే చూడండి, కింద నుంచి నేను పైకి అయితే డ్రాగ్ చేశాను, మీరు చూసారు కదా, కింద నుంచి పైకి అయితే డ్రాగ్ చేశాను అనమాట. మీరు ఒకసారి మళ్ళీ వెనక్కి పెట్టి అయితే చూసుకోవచ్చు. సో 8 ఫస్ట్ ఒకసారి ఒక చోట ఎలా నుంచి ఉంటే మీరైతే మీరు పైకి కూడా డ్రాగ్ చేయొచ్చు అనమాట, స్ట్రైట్గా డ్రాగ్ చేసినా పడిద్ది, కొంచెం మిడ్ రేంజ్లో ఉండాలన్నమాట. దానికైతే 2 short range ఉన్నప్పుడు అయితే మీరు రొటేషన్ ట్రాక్ అయితే ప్రిఫర్ చేస్తాం. మీకైతే 2 short range ఉన్నప్పుడు మాత్రం మీరైతే రొటేషన్ ట్రాక్ ట్రై చేయండి అన్న, రొటేషన్ ట్రాక్ అయితే పక్కా పడే ఛాన్స్లు అయితే ఎక్కువ ఉంటాయి. మీరు కనుక పర్ఫెక్ట్గా నేర్చుకుంటున్నా, రొటేషన్ ట్రాక్ అయితే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలన్నమాట. అదైతే కష్టంగా ఉంటుంది కొంచెం, అయినా సరే మీరు కొంచెం నేర్చుకుంటే కనుక సింపుల్ అయిపోద్ది అనమాట. మీరు కొంచెం మిడ్ రేంజ్ ఉన్నప్పుడు మాత్రం మీరైతే స్ట్రైట్గానే ట్రాక్ చేయండి, స్ట్రైట్గా ట్రాక్ చేస్తే పడిపోతుంది ఈజీగా. అర్థమైంది కదా రొటేషన్ ట్రాక్ ఎలా చేయాలో. ఓకే అన్న, ఇప్పుడైతే మనం నెక్స్ట్ టిప్కి వెళ్ళిపోదాం. సో అన్న, ఇప్పుడైతే చూడొచ్చు, ఇప్పుడైతే 8 movement అంటే 8 కదులుతూ ఉన్నప్పుడు మనం హెడ్ షాట్ ఎలా కొట్టాలి ఇప్పుడు నేను చూపిస్తాను. 8 ఇప్పుడైతే నేను చూసారు కదా, 8 అయితే ఫైట్ అయితే చేస్తున్నాడు నేను హెడ్ షాట్ అయితే కొట్టాను. చూడండి 8 బట్టి అయితే ట్రాక్ చేయాలన్నమాట. ఇప్పుడైతే 8 movement స్పీడ్ ఉన్నప్పుడు 8 ఏ డైరెక్షన్ సైడ్ వెళ్తున్నాడో ఆ డైరెక్షన్ సైడ్ అయితే మనం అయితే ట్రాక్ అయితే చేయాలి. ఓకేనా, మనం అయితే రైట్ సైడ్ వెళ్ళాడు అనుకోండి, రైట్ సైడ్ అయితే డ్రాగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడైతే 8 వచ్చాడు కదా, 8 అయితే నేను ఇప్పుడైతే చూడండి, చూసారు కదా 8 స్ట్రైట్గా ఉన్నాడు, ఇక్కడ కూడా హెడ్ షాట్ అయితే కొట్టేసాం మనం, చూసారు కదా. 8 అలా పైకి ఎక్కినప్పుడు జస్ట్ మనం జస్ట్ పైకి కొంచెం డ్రాగ్ చేసిన హెడ్ షాట్ అయితే పడిపోద్ది అనమాట ఈజీగా.
8 లాస్ట్ మరీ 2 షార్ట్ రేంజ్ ఉంటే కనుక మీరు అయితే మ్యాక్సిమం 2 షార్ట్ రేంజ్ అయితే ప్రిఫర్ చేయదు ఉట్పికర్తో. కొంచెం జస్ట్ ఒక 2 మీటర్స్ అయినా కొంచెం దూరం అయితే ఉండాలన్నమాట. మరీ షార్ట్ రేంజ్ అయితే చెప్పలేమన్న ఉట్పికర్తో. అయితే చూసారు కదా 8 స్ట్రైట్ ఉన్నప్పుడు అయితే నేను జస్ట్ ఇలా స్ట్రైట్గా డ్రాగ్ చేస్తున్నా ఫైర్ బటన్ అయితే. మూమెంట్స్ అటు ఇటు మూవ్ అవుతున్నప్పుడు అయితే నేనైతే అటు ఇటు మూవ్ ఒకసారి మీరు వెయిట్ చేయను అన్న, మీరు అయితే టైం గురించి అయితే వెయిట్ చేయాలి. టైం వచ్చినప్పుడైతే కరెక్ట్ టైంలో ఉట్పికట్ కరెక్ట్ టైంలో చూసి అయితే కొట్టాలన్నమాట. ఎనిమి కొడుతున్నప్పుడు ఒక చోట ఆగుతాడు కదా, ఆ టైం తీసుకుని అయితే మీరు కరెక్ట్గా డ్రాగ్ అయితే చేశారనుకోండి మీకు అయితే ఒప్పి అటు అయితే పడిపోయింది. చూసుకోవచ్చు మీరు అయితే చూసుకోండి. నేనైతే కరెక్ట్గా ఎనిమి నుంచి ఉంటాడు, ఒక చోట నుంచి ఉంటాడు కదా, ఒక చోట నుంచి ఉన్నాకైతే నేను ఫైర్ అయితే చేస్తున్నా. చూసుకోండి, చూసారు కదా నేనైతే హెడ్షాట్ ఆ ఎనిమి కొడుతున్నప్పుడు అయితే ఫైర్ చేయాలా. ఎనిమి ఒక చోట ఆగిపోయాడు కదా, అప్పుడు నేను కొట్టాను కాబట్టి హెడ్షాట్ అయితే పడిపోయింది. చూసారు కదా ఎలాగైతే మీరు ట్రై చేయండి అన్న, పడకపోతే కనుక అప్పుడు నేను అడగండి కామెంట్ సెక్షన్లో. చూసారు కదా ఓపీ ఓపీ హెడ్షాట్ అయితే పడుతున్నాయి నాకు. మీరు ఒకసారి ఇక్కడ చూడండి, 2 షార్ట్ రేంజ్ హెడ్ షాట్ ఎలా కొడతానో ఇక్కడ చూడండి. ఫస్ట్ అయితే ఫేక్ డ్యామేజ్ అయితే పడింది కదా, మరీ షార్ట్ రేంజ్ వచ్చినప్పుడు జస్ట్ మీరు అయితే ఒకసారి నేను మళ్ళీ వెనక్కి పెట్టే స్లో మోషన్లో అయితే చూపిస్తున్నాను చూడండి. నేనైతే మరీ షార్ట్ రేంజ్ వచ్చాకైతే డ్రాగ్ అయితే చేయలేదు. ఒకసారి మీరు స్లో మోషన్లో చూసుకోవచ్చు ఇక్కడ, ఇక్కడ చూడండి నేను ఎనిమి ఇక్కడ బాడీ జస్ట్ పైన అయితే పెట్టి కొంచెం డ్రాగ్ చేసి చేశా. జస్ట్ బుల్లెట్ బటన్ ఉంది కదా, బుల్లెట్ బటన్ని జస్ట్ పైకి లేపా. మరీ పైకి అయితే లేపకుండా పైకి లేపితే గాల్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఏమైతే మీరు చూసారు కదా మరీ షార్ట్ రేంజ్ ఉన్నప్పుడు అయితే అలా ట్రై చేయండి, పడిద్ది పక్కాగా. ఓకేనా, మరీ నేను చూసారు కదా అంత షార్ట్ రేంజ్ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. నార్మల్గా ఉన్నప్పుడు డ్రాగ్ అయితే పక్కా చేయాలి మీరు ఉట్పికర్ దట్ షార్ట్ కొట్టాలంటే. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీరు డెజర్ట్ ఇగర్ ఎలా అయితే వాడతారు ఉట్పికర్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. కొంచెం మనం కొంచెం బాగా ప్రాక్టీస్ చేసామంటే ఉట్పికర్ అయితే ఒప్పి కొట్టచ్చు అనమాట. ఓకేనా, ఓకేనా. మీరైతే ఇంకా చూసారు కదా ఈ వీడియో అయితే, వీడియో మీకు ఎక్కడైతే డౌట్ కనిపించిందో ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను హెడ్ షాట్లో కొడతాను మీరు చూసారు కదా. మిడ్ రేంజ్ ఉన్నప్పుడు అయితే నేను స్ట్రైట్గా డ్రాగ్ చేస్తున్నా, సింపుల్గా అయితే హెడ్ షాట్లో అయితే పడిపోతుంది నాకు. చూడండి ట్రైనింగ్లో. ఇంకా నేను మీ ఇంకా క్లిప్స్ అయితే చూపిస్తాను, ఇంకా మీరు అవి చూడండి అన్న, మీకు అయితే అర్థమైంది లాస్ట్ వరకు. ఓకేనా, ఇప్పుడైతే మీకు క్లిప్స్ ప్లే చేస్తా చూడండి. సో నా చూసారు కదా అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి అన్న, మీకు ఎక్కడ అర్థం కాలేదు ఏం అర్థం కాలేదు చెప్పండి. నేను మళ్ళీ వీడియో చేయడానికి ట్రై చేస్తా. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్కి ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో మీ ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలన్న, వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే. ఓకే అన్న, ఇంకా నెక్స్ట్ వీడియోకి వద్దామన్న, అందరికీ బాయ్ అన్న.